పల్లవి ప్రశాంత్ శివాజీ వీళ్ళిద్దరిలో టాప్ టూ లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే నా ఓపెన్ గా చెప్తున్నా పల్లవి ప్రశాంత్ గెలవాలి. ఎందుకు పల్లవి ప్రశాంత్ గెలవాలంటే, శివాజీ అన్న కూడా అన్నారు లాస్ట్ లో ఏమన్నారంటే, నేను గెలిచినోడు ఒకవేళ నీకు ఇచ్చేస్తారా గెలుపు అని. అవునా కదా? సో పల్లవి ప్రశాంతే గెలవాలనుకుంటున్నా. ఒకవేళ శివాజీ అన్ననే గెలిచినా కూడా పల్లవి ప్రశాంత్కి ఇవ్వాలి అంటే అన్నాడు కదా మాట మాటనే అది. సో పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలవాలని అనుకుంటున్నాను అంటే, ఒక కామన్ మ్యాన్ గా ఎన్ని సీజన్ 7 వరకు సీజన్లు జరిగినాయి. సో సీజన్ 6 వరకు కామన్ మ్యాన్ కి ఎవ్వరికి ఇంత హైప్ రాలే. సో ఈ సీజన్ 7 లో మన పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ప్లస్ రైతు బిడ్డ కాబట్టి, సో రైతులకి ప్రతి ఒక్కరు అన్న ఇదే సినిమా ఆర్టిస్టులు కూడా రైతులకు ఓటేయాలి. ఎందుకంటే రైతులు మనకు పండించడం వల్లనే ఈరోజు ప్రతి వాళ్ళు తినడం కానీ ఏదైనా జరగడం కానీ. సో నేను ఒక రైతు బిడ్డగా, అదేగాక నా ఫ్రెండ్ కూడా ప్లస్ మంచి మంచి మెసేజ్ చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్పినాడు, ఎట్లుండేది అది ఇది జెన్యున్ ఇది ఇది అని మాట్లాడడం కూడా జరిగింది. సో పల్లవి ప్రశాంతే గెలవాలి, అదిగాక 50 లక్షలు పంచుతున్నాడు కాబట్టి ఎంతోమందికి ఉపయోగపడుతుంది అన్న. వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళకు మనం హ్యాపీగా ఉండడం కంటే నలుగురు హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ లో కూడా పల్లవి ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తి అయితే. పల్లవి ప్రశాంత్ రెండు ఫేస్లుగా ఆడుతున్నాడు అని కూడా ఉంది కదా, అది వాళ్ళు ఎట్లా చూస్తున్నారో మన నాకైతే తెలియదు అన్న. కానీ ఒక విషయం అయితే చెప్తానా, కాల్స్ ఓతలేవన్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో విలేజెస్ లో ఉండే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి హాట్ స్టార్ తెలియదు, సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుసు. కానీ ఎక్కువ ఉండేది పల్లవి ప్రశాంత్కి విలేజ్ ఫ్యానే. సో విలేజ్ వాళ్ళకైతే కాల్ వెళ్ళట్లేదని చెప్పి కలవట్లేదని చెప్పి మిసేజ్లు అయితే వేస్తున్నారు అన్న కామెంట్లా. సో అది ఎందుకు సర్వర్ ఎందుకు అట్లా డౌన్ ఉందో దాని గురించి కూడా చేసి ఒక వన్ డే ఓట్లేసిన వాళ్ళు మేము గెలుస్తామని నాకు నమ్మకం. ఎన్ని డేస్ ఏం జరిగినా 2 వీక్స్ పెట్టినారు కదా, ఖాళీ 1-2 డేస్ ఇచ్చినా కూడా అందరూ ప్రశాంత్కి ఓటింగ్ వేస్తే ప్రశాంత్ గెలవాలని, ప్రశాంత్ గెలుస్తాడు అని కూడా చెప్తున్నాను. అమ్మర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మర్ గెలిస్తే అయితే అన్న నేను దాని గురించి చెప్పలేనన్న. నాకు గెలవాలన్న నా మనిషి గురించి నేను మాట్లాడతా, కానీ వేరే వాళ్ళ గెలుపు గురించి నాకు మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి నేను ఏం చెప్పదలుచుకోలేనన్న. ఎంతోమంది అమ్మర్ని అయితే చాలా మంది తిట్టినారు, వాళ్ళ గురించి అయితే నేనైతే ఒక అంటే రైతుల మనసు ఎట్లుంటుంది అంటే ఒకరిని బ్లేమ్ చేసే క్యారెక్టర్ కాదు, అది ఎవరో తెలియకను వాళ్ళ ఆవేశంలో అవి అయితే వేస్తారు. దాని గురించి అయితే నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. కానీ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నాను. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? లేదన్న, పల్లవి ప్రశాంత్కి 80% ఉందన్న. పల్లవి ప్రశాంతే గెలుస్తాడు, పల్లవి ప్రశాంతే. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళు అంటారు? అన్న శివాజ్ అన్నను మించిన తెలివి పర్లు ఎవరున్నారన్న చెప్పు. శివాజ్ అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు సీజన్ 7 ఇంత హిట్. అది కాక శివాజ్ అన్న ఆడిపిస్తున్న ఆట, బిగ్ బాస్ ఇచ్చే గేమ్ కంటే శివాజ్ అన్న లోపల ఆడిపిస్తున్న ఆట హైలైట్ తెలుసా అన్న. అందునే కదా అన్న. అమర్దీప్ గురించి ఏం చెప్తా? అమర్దీప్ గురించి అంటే చిలిక ఆవేశంలో ఆవేశం వచ్చినప్పుడు వాడు అనేది కంట్రోల్ చేసుకుంటే ఒక మంచి పేరు ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేయకుండా బయటకు వదులుతున్నాడు కాబట్టి. సో అమర్దీప్ గురించి అంటే బయట వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నా, ఆ వాటిని నీ లోపలనే పెట్టుకొని ఉంటే బాగుంటావు అని. ఫ్యూచర్లో కానీ ఏ విషయంలోనైనా కానీ ఆవేశం వచ్చినప్పుడు కంట్రోల్ అయినప్పుడే బాగుంటుంది, ఈ విషయంలో నాకు ఆవేశం వచ్చింది అని తర్వాత చెప్పుకో. కానీ ఇంటర్ నువ్వు అట్లా అయిపోవడం వలన చాలామంది దగ్గర బ్యాడ్గా క్రియేటివ్ అయినాడు అంతే. టాప్ టూలో ఎవరు ఉంటారండి? టాప్ టూ ఇద్దరే, శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్. ఎందుకు శివాజీ గారు ఉంటారు? శివాజీ గారు ఎందుకు ఉంటారు అంటే ఇంకా వాళ్ళే ఇంకా దోస్తులు, ఇద్దరు మిత్రులు ఉంటే ఇంకా అది ఒక లెవెల్ ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరే ఉంటారు. అది కాక ఓటింగ్ పవర్ కూడా శివాజన్న కూడా బాగుంటుంది. ఎందుకంటే శివాజీ అన్న చెప్పినాడు, నా 25 ఇయర్స్ కెరియర్ వేరు, ఈ బిగ్ బాస్ కెరియర్ వేరు అని. అంటే సో 25 కెరియర్లో ఎంతోమంది అభిమానుల ప్రేమలు కానీ ఏవైనా కానీ, సో ఆయనకి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి ఆయన కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఉంటారని నేను చెప్తున్నాను. ఓటు ఎవరికి చూపిస్తా తీసి? అవునా? అరే నేను ఇట్లా ఇట్లుండన్నా, మళ్ళా ఏదైనా ఉంటే చెప్పేస్తాను, నేను చూపించేస్తానా. ఓటు ఎవరికి అన్నప్పుడు మళ్ళీ ఓటే చూపిస్తానా? ఎవరికేసినా చెప్పడం కంటే చూపించడం గ్రేట్ కదన్నా. అంటే కాల్ అయితే తగులుతలేదన్నా, కాల్ చేసిన నీకు కాల్ లిస్ట్ చూపిస్తా, ప్లస్ నేను హాట్స్టార్లో ఎవరికి ఓటు వేసినా నాకు కూడా ఎవరన్నా నన్ను ఇష్టపడతలు ఉంటే కూడా మా ఆవునికి ఓటేస్తారన్నా. సో అట్లనే చూపిస్తున్నా, తప్పేం కాదు కదా. ఏదో నా ఓట్ మై దోస్ పల్లవి ప్రశాంత్ ఓకే. ఇంకా కాల్ కూడా చూపిస్తాం, మళ్ళీ కాల్ కూడా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా తలుగుతలేదు అన్న. ఇదైతే నిజంగా అంటే అందరూ చెప్తున్నారు. 888-666-905. సో అందరు పల్లవి ప్రశాంత్కి ఓట్ వేయండి, గెలిస్తే. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడే పైసలు 50 లక్షలు అంటే ఎవరు చూడని, అంటే రైతు ఫ్యామిలీలలో కానీ చాలా మందికి పైసలు గురించి కానీ వాళ్ళు ఒక
వన్ మంత్ అలా కష్టపడితే కూడా 2,000 3,000 కూడా చూడలేరు. సో అట్లాంటి వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది. పల్లవి ప్రశాంత్ గెలవాలని నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ శివాజీ గారు వీళ్ళిద్దరిలో టాప్ టూ లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇద్దరు ఉండాలి. పల్లవి ప్రశాంత్ ఉండాలి, శివాజీ గారు ఇద్దరు ఉండాలి. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవాడు కదా, గెలవాడు. ఎందుకంటారు? అదే మనమే కదా ఓట్లు వేసేది. నాతో పాటు 80% వద్దని అనుకుంటున్నాం. ఇంకా 20% ఆ సీరియల్ చూసే వాళ్ళు అమ్మ లెక్కలు ఉంటారు కదా, వాళ్ళు 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 వేస్తారు. వాళ్ళు వేసి ఈసారి కనుక అమర్ది ఇప్పుడు విన్ చేస్తే ఇక మా టీవీ నేనైతే మొత్తం టీవీ ఇవ్వలకూడదు. నేను నా టీవీ మొత్తం 40 మొత్తమే కొన్నా 53,000 పెట్టుకున్నా, టీవీ మొత్తం మళ్ళకూడదు. అసలు టీవీ పెట్టాను. ఇంకా ఎవరు గెలిచే అవకాశం ఉందా అంటారా? ఎవరు గెలవడు కానీ మన ప్రశాంతే గెలుతారు. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? ఆల్వేస్ సినిమా పాప 6 సంవత్సరాల పాప, ఆ పాపని చెప్తుంది శివాజీ గారు అని. మీ ఓటు ఎవరికి వేస్తారు? శివాజీ గారికి. శివాజీ గారి గురించి ఏం చెప్తారంటే, శివాజీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీజన్ ఇప్పుడు హిట్ అయింది. అయినా కాక లేకపోతే ఇక వాళ్ళు మాట మొత్తం సంస్థ, అది ఛానల్ వాళ్ళు మొత్తం సంస్థ ఇక చదువుకుంటే మొత్తం సర్కిల్ సమాన్. పల్లవి ప్రశాంత్ గారి గురించి ఏం చెప్తారు అంటే, రెండు ఫేసెస్ ఉన్నాయి అంటున్నారు కదా? లేదు, అతను ఫేస్ అంటే కెమెరా ముందుకు రావడం ఫస్ట్ టైం. తనతో అందరితో మింగిల్ అవ్వడం కొద్దిగా టైం పట్టింది. ఆ మింగిల్ అవ్వ ముందుకు వేరే వాళ్ళు వేరే ఉంచుకున్నారు. అయిన తర్వాత ఆయన నిజాలిటీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ వెనేశ్వర్ అలా ఉంది. అంతేకాని అతను మాత్రం ఒకటే ఫేస్, సింగిల్ ఫేస్ అది, డబుల్ ఫేస్ అయితే కాదు, సింగిల్ ఫేసే. ఎవరు అడిగిన చెప్తారు అది. టాప్ టూలో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఆల్వేస్ శివాజీ అన్నను, మన పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ విన్ అయితే శివాజీ అన్న ఇంకా ఫుల్ హ్యాపీ. శివాజీ గారు విన్ అయితే ఆయన నాట్ హ్యాపీ. పల్లవి ప్రశాంత్ గారు విన్ అయితే శివాజీ అన్న ఫుల్ హ్యాపీ. అంటే ఎవరు అమరు వీళ్ళు ఎవరు రారు? లేదు, ఇప్పుడు వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతారు. ఇక అందరు నలుగురు వెళ్ళిపోతారు, ఇద్దరు ఉండరు. ఆ ఇద్దట్లలో మనోడు చెప్తాడు, శివాజీ గారు చెప్తాడు. శివాజీ గారు విన్ అని వాళ్ళు చెప్తారు, వదిలేండి పల్లవి ప్రశాంత్కి ఇచ్చేయండి పాపము అని చెప్పేస్తే ఇచ్చేస్తారు. పల్లవి ప్రశాంత్కి అయిపోతుంది. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు వీళ్ళిద్దరు టాప్ టూ లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. అంటే ఎవరికి అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవడు, పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. ఎందుకంటే అంటే ఇక మాకు రైతు బిడ్డ కొంచెం నమ్మకం ఉంది. ఎవరు అంటే టాప్ టూ లో ఉండాలని అనుకుంటున్నారా మీరు? లేదు, శివాజీ. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురులో అంటే తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? శివాజీ. ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్. మన ఏజ్ నుండి వచ్చి మన పల్లెటూరు నుంచి వచ్చాడు కదా అని దానివల్ల. అంటే టూ ఫే రెండు మోకాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు కదా? ఉంటాయి, కానీ మనకి మనం సపోర్ట్ చేయాలి కదా, అందుకోసం. టాప్ టూలో ఎవరు ఉంటారు? టాప్ టూలో శివాజీ ఉన్నాయి. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు టాప్ టూలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? టాప్ టూలో మన పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నా. ఎందుకంటారు? మన రైతు బిడ్డ కాబట్టి కామన్ మ్యాన్ గా పోయినందుకు సులకనగా చూస్తున్నారు బిగ్ బాస్ లో. అంటే రెండు మోకాలు ఉన్నాయని కూడా అంటున్నారు కదా, ఎలిమినేషన్ అప్పుడే కొద్దిగా ఇలా పెట్టి సాడుతున్నారు పుష్ప లాగా అని కూడా వస్తుంది కదా రూమర్స్. వాళ్ళు చేసిన యాక్టింగ్ వీడు తక్కువ, పల్లె ప్రశాంత్ తక్కువ చేశారు ఇంకా. ఎందుకంటే కామన్ మ్యాన్ కదా, ఇక ఏమనుకుంటారో అని స్లోగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. గేమ్ ఎలా ఆడాలి అనేది అర్థం చేసుకుంటూ పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోతున్నాడు. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలిస్తే మీరు సాడి. ఎందుకంటారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చే ఫస్ట్ సీజన్ నుంచి అమరు పల్లె ప్రశాంత్ ని నామినేషన్ చేయనికే చూస్తున్నారు. ఎవరు టాప్ టూ లో గెలవాలనుకుంటున్నారు? అవునవును. ఎందుకంటారు? ఎవరి గురించి ఏం చెప్పి? ఎవరు పల్లె ప్రశాంత్, శివాజీ గారు, వీళ్ళు ముగ్గురు మంచిగా ఆడుతున్నారు గేమ్స్. వీళ్ళు రూల్స్ వీళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరంటారు? 100% అదే శివాజీ గారు అంటాం. 100% శివాజీ గారు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? ఆయన అందరికి సపోర్టింగ్ గా, పక్కన వాళ్ళకి కూడా సపోర్టింగ్ గా బాగా చేస్తున్నాడు శివాజీ గారు. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఇలాగైనా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు, యాభైకి చెప్పినాడు అట్లా సపోజింగ్ గా అట్లా అందరి గుండాల్లో నిలిచిపోయింది శివాజీ గారు. శివాజీ గారు 100% సెకండ్ గా రావాలనుకుంటున్నాం. ఫస్ట్ పల్లె ప్రశాంత్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు విన్ ఎవరు అవుతాం అనుకుంటున్నారు? టాప్ టూ, టాప్ టూ మన ఇది శివాజీ గారన్నా యాభై గారు అన్నా రావాలి. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఇద్దరులో టాప్ టూలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్. అంటే ఇప్పుడు అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకటండి, అమర్ ఆల్సో డిజర్వ్ టు ద విన్ ద కప్. సో నేను ఎలా ఫీల్ అవును, ఎందుకంటే వాళ్ళు 6 ఫైనలిస్ట్ అయిన తర్వాత
వాళ్ళందరూ ఈక్వల్ గానే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది గెలవడానికి. అమర్ గెలిచినా ఎవరు గెలిచినా ఓకే నాకైతే, బట్ నా ఇంటెన్షన్ మాత్రం అమర్ గెలవాలనే ఉంది. ఎవరు గెలిచే టాప్ టూ లో ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అతని 100% ఎఫర్ట్ అయితేనేమి, టాస్క్ పరంగా అయితేనేమి డెఫినెట్ గా ఉండొచ్చు అండి. ఇప్పుడు అంటే ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? శివాజీ సార్, సార్ అసలు నో డౌట్ ఎట్ ఆల్, మైండ్ తో గేమ్ ఆడతారు ఆయన, అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అసలు శివాజీ గారి గురించి ఏం చెప్పారు? శివాజీ గారు బయట అతనికి ఉన్న పలుకుబడి చాలా ఉందండి, బట్ హౌస్ లో ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రం, ఎంత తగ్గాలో అంత తగ్గారు, ఎంత కోప్పడాలో అంత కోప్పడ్డారు. అంటే అతనికి ఎక్కడ మైండ్ గేమ్ ఆడాలి, ఎక్కడ ఫిజికల్ గేమ్ ఆడాలి మొత్తం తెలుసండి. పల్లవి ప్రశాంత్ టూ ఫేసెస్ ఉన్నాయి అని కూడా అంటున్నారు కదా బయట. అంటే ఒకటండి, మనిషిలో మామూలుగా మంచి చెడు ఉంటాయి, అవి రెండు ఫేసెస్ అతనికి అక్కడ కనిపించాయి, అంతే తేడా. మీ ఓటు ఎవరికి? అమర్ గారికి. అమర్ గారికి ఖచ్చితంగా. టాప్ టూ లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? అమరన్ ప్రశాంత్. శివాజీ గారు, యావర్ గారు, వీళ్ళు ఎవరు ఉండరు అంటే ఎఫర్ట్స్ ని బట్టి ఉంటుంది. సో ఎవరికి ఒక మేజర్ మైనస్ ఏంటంటే హిజ్ అగ్రెషన్, అదొకటి మేజర్ గా అతనికి ఐ మీన్ మైనస్ పాయింట్ అవుతుంది. ఓటు కాదు, చూపిస్తున్నాను మీకు నేను, ప్రతిరోజు అమర్ గారికే వేస్తాను ఓటు. ఎందుకంటే అతను ఒక, అంటే పిచ్చోడని చెప్పను కానీ అమాయకత్వం చాలా ఉంది అతనికి. నేను ప్రతిరోజు అతనికి మార్నింగ్ లేవగానే ముందు అతనికి ఓటేసిన తర్వాత నేను ఏదో చేస్తాను. థ్యాంక్ యూ.